ఉండాల్సిన ఎంపీ తెలుగు ప్రజల ఆరాధ్య దైవంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హుండీని కాపాడుకోలేని దేవుడు భక్తులను ఎలా కాపాడతాడని ప్రశ్నించారు. శక్తులున్న దేవుడైతే ఆయనకే భద్రత ఎందుకని కామెంట్స్ చేశారు. నాస్తికత్వం నరనరాన జీర్ణించుకున్న డిఎంకే ఎంపీ కనిమొళి తిరుమల వెంకటేశ్వర స్వామిపై చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగు ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కలియుగ దైవంగా ఆపద మొక్కులవాడిగా ప్రపంచ ఖ్యాతిగాంచిన దేవుడు తిరుమల శ్రీనివాసుడు. ఆ దేవదేవుడి వైభవం వర్ణించడానికి గొప్ప కవులకు సైతం మాటలు చాలవు. కొండల్లో నెలకొన్న ఆ కోనేటిరాయుడి దివ్యమంగళ దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో పడిగాపులు కాయడాన్ని భక్తులు ఆనందంగా భరిస్తారు. కాలక్రమంలో రద్దీ ఎక్కువ కావడంతో తిరుమల భక్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా దేవస్థానం భక్తుల కోసం వీలైనన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రముఖుల తాకిడి ఎక్కువ కావడంతో సామాన్య భక్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాని అన్యాయం జరగటం లేదు. ఇక పరిస్థితులను కాలాన్ని బట్టి తిరుమలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వెంకన్నకు వచ్చే ముడుపులను కాపాడి ధర్మ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం టీటీడీ కర్తవ్యం. కాబట్టి హుండీ వద్ద భద్రత కల్పిస్తోంది. ఆలయాలు కేంద్రంగా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు నిర్వహించడం శతాబ్దాలుగా వస్తున్న సనాతన ఆచారం. అలాంటి మంచి ఒరవడిని టీటీడీ ఇప్పటికీ కొనసాగిస్తోంది. భక్తుల నుంచి వస్తున్న కానుకలు, ఇతరాత్ర ఆదాయంతో ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు దేవస్థానం చేపడుతోంది. కాని ఈ అంశాలను నెగిటివ్ కోణంలో చూడటం మాత్రం కనిమొలికే చెల్లింది. ఇప్పటివరకు ఆమెలాగా ఎవరూ తిరుమల దేవుడిపై ఇంత తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. డిఎంకే పార్టీ నాయకులు హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి శ్రీరాముడు తాగుబోతుని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే కరుణానిధి తిరుమల శ్రీనివాసుడిపై ఎస్వీబీసీ ఛానల్ రూపొందించిన ఓ కార్యక్రమానికి స్క్రిప్ట్ అందించారు. ఆయన రాజకీయ వారసులు, కూతురు అయిన కనిమొలి కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నారు. భగవద్గీత కులాల విభజనకు కారణమని గతంలో కనిమొలి కామెంట్ చేయడం వివాదానికి కారణమైంది. తాజాగా వెంకటేశ్వర స్వామిపై ఆమె చేసిన వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంకన్నపై కనిమొలి చేసిన వ్యాఖ్యలపై హిందూ మక్కల్ కచ్చి మండిపడింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. జాతీయ భద్రతా చట్టం కింద ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.